ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఓకే, సో మనం ఇప్పుడు 7వ స్కందము 5వ అధ్యాయంలో ఉన్నాము. ప్రహ్లాదు గురించి చర్చిస్తున్నాము. సో ప్రహ్లాదు గురించి చర్చించినప్పుడు ముఖ్యంగా ప్రహ్లాదు ఏం నేర్చుకున్నాడు అనేటువంటి విషయం పరీక్షించడం కోసం హిరణ్యకశిపుడు తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రహ్లాదుని, నీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటి, అత్యుత్తమమైనటువంటి జ్ఞానం ఏమిటి నువ్వు నేర్చుకున్నటువంటి దాంట్లో అనేటువంటి విషయం అడిగినప్పుడు, అత్యుత్తమమైనటువంటి జ్ఞానము భక్తి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎలా అంటే, నువ్వు ఇలా రాజసింహాసనం మీద కూర్చొని భౌతికంగా గృహస్థ జీవనాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అది భక్తి అనబడదు. వానప్రస్థం తీసుకోవాలి. వానప్రస్థం తీసుకొని భగవంతుని పొందేటువంటి సాధన చెయ్యాలి. అది అత్యుత్తమమైనటువంటి విషయం. నేను నేర్చుకున్నటువంటి అన్నిట్లో కూడా ఒక గొప్ప విషయం ఏమిటి అంటే అది అనేటువంటి విషయం చెప్పారు. సో ప్రహ్లాదుని మీద కోపం వచ్చింది హిరణ్యకశిపుడికి. కొడుకు కాబట్టి, అందులోనూ 5 సంవత్సరాల బాలుడు కాబట్టి సహజంగానే పిల్లలు ఏది మాట్లాడినా కానీ తల్లిదండ్రులకి ముద్దుగా ఉంటుంది. కానీ ఆయనకి ముద్దుగా అనిపించలేదు. సో కొంచెం వ్యంగ్యంగా నవ్వారు. నా శత్రువైనటువంటి విష్ణువుకి భక్తి చేయమని చెప్పి ఇలాంటి పుత్రుడు నాకెలా పుట్టాడు అని. ఇలాంటి ఒక జ్ఞానం, ఇలాంటి కొన్ని మాటలు మాట్లాడాలి అని అంటే ఎవరో ఒకళ్ళు ప్రేరేపించి ఉండాలి. అలా ప్రేరేపించడానికి కారకులు ఎవరు? వైష్ణవులు ఏమన్నా మారువేషాల్లో తిరుగుతున్నారా షండ అమరుకుడి యొక్క ఆశ్రమంలో? వాళ్ళు ఏమైనా ఈయనకు బోధించారా అని షండ అమరుకులకి చెప్పేశారు, వైష్ణవులు ఎవరు రాకుండా చూసుకోండి మీ ఆశ్రమానికి అని. అలానే తన యొక్క సైనికులకి కూడా తెలియచేశారు, వైష్ణవుల నుంచి నా కొడుకును కాపాడండి అని. తర్వాత షండ అమరుకులు తిరిగి ప్రహ్లాదుని గురుకులానికి తీసుకువెళ్ళి ప్రశ్నించారు. ప్రేమగా, అబద్ధం ఆడకుండా నిజంగా చెప్పు, నీకు ఎవరు చెప్పారు ఈ జ్ఞానం? మేమైతే ఎప్పుడూ బోధించలేదు. పోనీ ఎవరైనా వచ్చి బోధించారు అని అంటే నీ ఒక్కడికే స్పెషల్గా బోధించరు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ బోధించాలి. కానీ నీ ఒక్కడికే ఎలా తెలిసింది అనేటువంటి విషయం అడిగినప్పుడు, ఏ భగవంతుడైతే మోహాన్ని క్రియేట్ చేశారో మీ అందరిలో, ఏదైతే అశాశ్వతమో దాన్ని శాశ్వతం అనుకునేలా చేశారో, ఏదైతే సహజమైనటువంటి భక్తి వృద్ధి చేసుకోవాలో దాన్ని మనం ప్రయారిటీ ఇవ్వకుండా చేస్తున్నామో, అలాంటి మోహాలని క్రియేట్ చేసేటువంటి భగవంతుడికి నమస్కారం తెలియచేసుకొని ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. సో ఆయన మాట్లాడుతూ, సహజమైనటువంటి ప్రేమ, కృష్ణుడి మీద మనకు ఉండాల్సింది సహజమైనటువంటి ప్రేమ. ఏ విధంగా అయితే ఒక ఇనుము అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుందో ఆ విధంగా భగవంతుడు మనల్ని ఆకర్షిస్తారు. మన హృదయంలో భగవంతుడి మీద సహజమైనటువంటి ప్రేమ ఉంది, కానీ మనం లౌకికమైనటువంటి విషయాలలో నియుక్తమై ఉండడం వలన ఆ ప్రేమను మనం జాగృతం చేయలేకపోతున్నాము. కాబట్టి ఒక బ్రాహ్మణుల్లా మనమందరం కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో భగవంతుడిని రియలైజ్ అవ్వాలి. పరమాత్మ రూపంలో భగవంతుడు చండాలుల్లోనే ఉన్నారు, కుక్కలోనూ ఉన్నారు, ఏనుగులోనూ ఉన్నారు, సింహంలోనూ ఉన్నారు, మనిషిలోనూ ఉన్నారు, అన్ని జీవరాశుల్లోనూ ఉన్నారు. కానీ పరమాత్మని మనం రియలైజ్ చేసుకోవాలి అని అంటే ముందు మనం పవిత్రులం అవ్వాలి. ఎప్పుడైతే మనం పవిత్రులం అవుతామో అప్పుడు మనకి పరమాత్మ జ్ఞానం అనేటువంటిది తెలుస్తుంది. చైత్ర గురువు చెప్పేటువంటి మాటలు మనకి వినిపిస్తాయి అని మనం తెలుసుకున్నాం. ఇవన్నీ విన్నటువంటి షండ అమర్కులు కోపపడ్డారు. ఈయనకి సామధాన దండోపాయాలు ఏదైతే ఉన్నాయో అన్ని ప్రయోగించినా కానీ పనిచేయదు. దండించడం ఒక్కటే ఇప్పుడు ఈయనకి చేయాల్సినటువంటి పని, అప్పుడే ఈయన మన మాట వింటాడు అని చెప్పేసి తోటి విద్యార్థులందరినీ కూడా ఒక బెత్తం తీసుకురండి, ఈ యొక్క ప్రహ్లాదుని శిక్షిస్తాను అనేటువంటి విషయాన్ని అనడం జరిగింది. అంటే భక్తి అనేటువంటిది చేస్తున్నటువంటిది తప్పు పని కాదు.
సహజంగా మనం అందరం చేయాల్సినటువంటి పని. కానీ ఇక్కడ ప్రహ్లాదుడి విషయంలో జరుగుతున్నది ఏంటో చూడండి. ప్రహ్లాదుడు ఏదైతే చేస్తే మంచిదో ఒక మానవ శరీరంలో ఉన్నటువంటి వానికి, అది చేస్తుంటే శిక్షింపబడుతుంది. ఎలా అంటే, ఇప్పుడు షండ అమర్కులతోటి దండింపబడబోతున్నారు. అంటే చివరికి మనకి విద్య నేర్పేటువంటి గురువులు కూడా భక్తి చేస్తుంటే చెయ్యొద్దు అని చెప్పేటువంటి స్థితి ఇప్పుడు ప్రస్తుత స్థితి కూడా మనది. తల్లిదండ్రులు కూడా గుడికి వెళ్తా అంటే వద్దు, క్రికెట్కి వెళ్తా అంటే ఓకే, సినిమాకి వెళ్తా అంటే ఓకే, ఫుట్బాల్ ఆడతా అంటే ఓకే, గుడికి వెళ్తా అంటే నో. సో ఇలాంటి ఒక పరిస్థితి ప్రస్తుత కాలంలో కూడా ఉంది. మనందరికీ ఉద్దేశించబడింది, మనందరిలోనూ హిరణ్యకశిపుడు ఉన్నారు, మనందరిలోనూ షండ అమర్కులు ఉన్నారు. కాబట్టి మనం ఇది రియలైజ్ అవ్వాలి. సో ఈ విధంగా ప్రహ్లాదుని దండించాలి అనుకున్నారు షండ అమర్కులు. సో దానికి ఏమని చెప్పారు, రాజనీతి పద్ధతుల్లో దండించడము అనేటువంటి, రాజనీతి పద్ధతుల్లో ఒక వ్యక్తి నుంచి సత్యాన్ని తీయడం కోసం ఆ సత్యం ఎన్ని ఎన్ని విధాలుగా తీయచ్చంటే నాలుగు రకాలుగా తీయచ్చు. ఈ నాలుగు రకాలుగా తీసే దాంట్లో ఈయనని దండించడము అనేటువంటి పద్ధతి ద్వారానే ఇప్పుడు దండనీతి అనేటువంటి దాన్ని ఉపయోగిస్తే తప్ప ఇప్పుడు మనకి ప్రహ్లాదు నుంచి అసలు నిజం తెలియదు అని అనుకున్నారు. సో ఆ తర్వాత షండామర్కులు ఏం చేయబోతున్నారు ఇప్పుడు చూద్దాం. మంగతాయారు మాతాజీ 17వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ దానవ ప్రణామం. దైతేయ చందనవనే జాతోయం కంటకద్రుమః. దైతేయ చందనవనే జాతోయం కంటకద్రుమః. యన్మూలోన్మూల పరశోర్ విష్ణోర్ నాలాయితోర్భకః. యమ్మాలోన్మూల పరిశోర్వి విష్ణోర్ నాలాయితోర్భకః. హరే కృష్ణ ప్రభుపాదుల వారి భావం. ఈ మూర్ఖుడ ప్రహ్లాదుడు చందనవనమున కంటక వృక్షం వలె జన్మించినాడు. చందన వృక్షమును ఖండించుటకు గొడ్డలు అవసరము. అటువంటి అసురకులమని చందనవనమును ఖండించడి గొడ్డలి కాగా, ఈ ప్రహ్లాదుడు ఆ గొడ్డలికి దండం వలె అయినాడు. హరే కృష్ణ. చదవమంటారు ప్రభుజీ? ప్రభుపాదు వారి భాష్యము. ముళ్ళ చెట్టు సాధారణముగా ఏడాది ప్రాంతంలోనే పెరుగును, కాని చందనవనములో కాదు. కాని సండు అమర్కుడు హిరణ్యకశిపుని దైత్య కులమును చందనవనముతోనే భక్త ప్రహ్లాదుని గొడ్డలికి చక్కని దండముగానయ్యడి కఠోరము ముళ్ళ చెట్టుతోనూ పోల్చరి. విష్ణువుని వారు గొడ్డలతో సరిపోల్చరి. దండము లేనట్టి గొడ్డలి ముళ్ళ చెట్టును కొట్టలేదు. ఈ ఆ కార్యం నాకు ముళ్ళ చెట్టు నుండి తయారైన దండము గొడ్డలికి అవసరమగును. ఈ ప్రకారము దానవ నాగరికత ఏనడి ముళ్ళ చెట్టుని విష్ణు భక్తి ఏనడి గొడ్డలతో నరికివేయవచ్చును. అందులోకే ప్రహ్లాదుని వలె దాని అందరి కొందరు సభ్యులు విష్ణు భగవాని సహాయపడుచు గొడ్డలికి దండముగా మారవలసి ఉన్నది. అంతటి దానవ నాగరికత ఏనడి వనమంతయు నరికివేయబడింది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. ఎవరికి వాళ్ళు నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి అని అనుకుంటారు కదా. ఇప్పుడు భగవంతుడికి అన్యంగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి గొప్పవాడు ఎప్పటికీ కాలేడు. సో మనకి కృష్ణుడే స్వయంగా చెప్పారు, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే నా భక్తి చేస్తారో, ఎవరైతే నన్ను దేవాది దేవుడు అని అంగీకరిస్తారో వాళ్ళు మహాత్ములు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో మహాత్ములకి అంటే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తికి ఒక నిర్వచనం అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడే ఇచ్చేశారు. అయితే ఇప్పుడు షండామర్కులు ఏమంటున్నారు అంటే, చందనవనంలో ముళ్ళ చెట్లు, ముళ్ళ చెట్ల యొక్క కర్ర ఏదైతే ఉంటుందో ఆ కర్రతోటి గొడ్డలికి కర్రగా తయారు చేసి చందనవనాన్ని నరుకుతున్నారు అనేటువంటి విషయాన్ని వీళ్ళు పోల్చారు. అది ఎలా అంటే, చందనవనము అనేటువంటిది అసుర సామ్రాజ్యం అంట. ఈ అసురులందరూ కూడా చందనవనంలా అయితే ఈ ప్రహ్లాదుడు మాత్రం ముళ్ళ చెట్టు లాంటి వాడు. ఈ ముళ్ళ చెట్టు లాంటి వాడు ఎలా ఉపయోగపడుతున్నారు అంటే, చందనవనాన్ని నాశనం చేస్తున్నారు ఈ ముళ్ళ చెట్లు. ఎలా, గొడ్డలి అనేది విష్ణువు. ఈ ముళ్ళ చెట్టుకు ఉన్నటువంటి కర్రను గనక మనం తయారు చేసి ఆ కర్రని గొడ్డలికి గనక మనం పెట్టకపోతే గొడ్డలితోటి ఏ చెట్టుని నరకలేము. అంటే విష్ణువు అసురులని నాశనం చేయడానికి భక్తులు అవసరం. భక్తుల మాధ్యమం ద్వారానే విష్ణువు అసురులని సంహరిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, మనమంతా చందన వృక్షాలు, మనల్ని నరకడానికి
విష్ణువు ప్రహ్లాదుడు లాంటి ఒక కంటక వృక్షాన్ని తీసుకున్నాడు. అంటే ప్రహ్లాదుడు సహాయంతో విష్ణువు చందనవనం లాంటి ఈ అసురు సామ్రాజ్యం మొత్తాన్ని కూడా నశింపజేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ యొక్క ఉద్దేశం ఎలా ఉంది అని అంటే, మనందరికీ విష్ణువు శత్రువు, విష్ణువుకి బలం భక్తులు. భక్తుల సహాయంతో విష్ణువు బలాన్ని పెంచుకొని మన శత్రువు బలాన్ని పుంజుకోవడానికి కారణం అసుర కుటుంబంలో పుట్టినటువంటి ప్రహ్లాదుడు లాంటి వ్యక్తులే కారణమవుతున్నారు అని వాళ్ళు అనుకున్నారు. అంటే అలాంటి మనం మామూలుగా ముళ్ళ చెట్లను పీకేయాలి, అప్పుడే అసలు వృక్షాలు బాగా పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, ఈ చందన వనాన్ని రక్షించాలి అని అనుకుంటున్నారు, అసుర సామ్రాజ్యాన్ని రక్షించాలి అనుకుంటున్నారు. అందుకు ఈ ముళ్ళ చెట్టు అయినటువంటి ప్రహ్లాదుని ఏం చేయాలి అనేటువంటిది ఇప్పుడు నెక్స్ట్ మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ. ఇతి తం వివిధో సాయైర్ భీషయం స్తర్ణనాదిభిః. ఇతి తం వివిధోపాయైర్ భీషం యం సర్తనాదిభిః. ప్రహ్లాదం గ్రాహయామాస త్రివర్గస్యోపపాదనం. ప్రహ్లాదం గ్రాహయామాస త్రివర్గస్యోపపాదనం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రహ్లాదుని గురువులకు షండు అమర్కుడు ఆ బాలుని నానా రీతిలో దూషించి భయపెట్టి ధర్మార్థ కామ పదమును గూర్చి బోధింపదొడగది. ఆ ప్రకారం వారతనికి విద్య గరిపిరి. భాష్యం ప్రభుజీ, ఈ శ్లోకమునందు ప్రహ్లాదం గ్రహాయామాస అను పదములు సముదాయము ప్రధానమైనది. గ్రహాయామాస అనగా ప్రహ్లాదుడు ధర్మకార్యము కామ పదమును అంగీకరించున్నట్లుగా చేయుటకు వారు అన్ని విధములా ప్రయత్నించిరి యత్నించిరని అర్థము. మోక్ష పదమునందున అభిరుచి లేకుండా జనులు అసాధారణముగా ఈ మూడింటిలోనే సరిపెట్టుకుందురు. ప్రహ్లాదుని జనకుడైన హిరణ్యకశిపుడు కేవలము కనకము ఇంద్రియ భోగములు ఎందే అనురక్తయి ఉండేవాడు. హిరణ్య అనగా బంగారము. ఇక కశిపు అనగా అను పదము జనులు ఇంద్రియ భోగార్థము మెత్తని పరుపులను సూచించు. కాని ప్రహ్లాదుడు అను పదము మాత్రము బ్రహ్మ అవగాహనలోనే సదా ఆనందించువానని అనగా బ్రహ్మభూత ప్రసవ ప్రసన్నాత్మ సూచించును. కనుక ప్రహ్లాదుడు అనగా ప్రసన్నాత్ముడని అనగా సదా ఆనందభాగుడును భావము. ప్రహ్లాదుడు భగవద్దర్చన ఎందే సదా ప్రసన్నుడై ఉన్నను హిరణ్యకశిపుని ఆదేశానుసారము గురువులు మాత్రము అతనికి లౌకిక విషయమునే బోధించిరి. లౌకికులైన వారు ధర్మపదము అను తమ భౌతిక పరిస్థితులను మెరుగుపరుచుకున్నటకై ఉన్నదని భావింతురు. లౌకిక జీవనమును మెరుగుపరుచుకున్నటకు ఏదో వరమును బడియుటకే లౌకికుడు దేవాలయమును చేయి వివిధ దేవీ దేవతలను పూజించుతును. సులభ పద్ధతిలో ఐశ్వర్యమును బడయుటకై అతడు సాధువు చెంతకు లేదా నామమాత్ర స్వాముల చెంతకు వెళ్ళుచుండును. ఇక ఆ నామమాత్ర సాధువులు కూడా ఐశ్వర్య ప్రాప్తికి దగ్గర దారులను చూపించి వారిని తృప్తిపరుచూ ఎత్తింపుచుండును. కొన్నిమార్లు వారేదో తాయెత్తును లేదా ఆశీర్వాదమును వసగుచుందును. ఇంకొన్నిమార్లు పరమ లౌకికులను ఆకర్షించుటకు బంగారమును సృష్టించుదురు. ఆ ప్రకారము చివరకు వారు తామే భగవంతుడని ప్రకటించరు. ఆర్థికాభివృద్ధిని కోరి మూర్ఖులకు లౌకికులు వారి పట్ల ఆకర్షితులగుతుందరు. ఈ మోసపూర్త పద్ధతికి పర్యవసానముగా ఇతరులు ధర్మ విధానమును అనుసరించడకే సమర్థించుట లేదు. ధర్మానికి బదులుగా భౌతిక పురోగతికై కష్టించి పనిచేయుడని వారు జనసామాన్యములకు బోధించరు. ఇదే ప్రపంచమంతటను కొనసాగుతున్నది. ఇప్పుడే కాదు, అనంతకాలం నుండి ఎవరునూ మోక్షమునందు అభిరుచిని చూడలేదు, చూపలేదు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనునవి నాలుగు పురుషార్థములు. కేవలం ఐశ్వర్యవంతులకే అగుటకే జనులు ధర్మమును ఆచరించరు. కాని మనిషి ఎందులకై ఐశ్వర్యవంతుడు కావాలను? అది ఇంద్రియ భోగమునికే. కనుకనే జనులు కేవలము మూడు పురుషార్థములనే అనుసరించుచుందురు. ఎవరికి మోక్షమునందు అభిరుచి లేదు.
కానీ భగవద్భక్తి మోక్షము కన్ను ఉన్నతమైనది. కనుక భక్తి యోగ విధానము అనగా కృష్ణ భక్తి రస భావన ఎవరికైనా దుర్వగ్రాహ్యము. ఈ విషయమును భక్త ప్రహ్లాదుడే మున్ముందు వివరించును. ప్రహ్లాదుడు లౌకిక జీవిత జీవన రీతిని అంగీకరించినట్లుగా చేయుటకు షండ అమర్కులు యత్నించడం నిజమునకు వారి ప్రయత్నం విఫలమే అయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మామూలుగా మనం అందరం కూడా ధార్మిక కర్మలు చేస్తూనే ఉన్నాము. మనం అందరం కూడా భక్తి అని అనుకుని భక్తి ధార్మికంగానే ఉంటున్నాము, కానీ మన లక్ష్యం ముక్తి కాదు. సో మన లక్ష్యం ముక్తి కానప్పుడు మనం చేసేటువంటి భక్తి కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ధర్మ అర్ధ కామ మోక్షాలు అనేటువంటివి చతుర్విధ ఫల పురుషార్థములు. ఈ చతుర్విధ పురుషార్థములలో దేన్ని మనం ఎక్కువగా ఆకాంక్షించి మనం భక్తి చేస్తున్నాము అనేటువంటి దాని మీద మన గమ్యం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. మనము ధర్మాన్ని అంటే మనము టెంపుల్కి వెళ్ళడం, పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, దానాలు చేయడం, ధర్మాలు చేయడం, ఇవన్నీ కనుక ఒకవేళ మనము ఐశ్వర్యాన్ని పొందడం కోసం కనుక చేసినట్లయితే, ఆ ఐశ్వర్యాన్ని మనం ఎందుకు పొందుతున్నాము? మన ఇంద్రియ భోగం కోసం పొందుతున్నాం. మనం సుఖంగా ఉండొచ్చు, మనం సంతోషంగా ఉండొచ్చు అనేటువంటి భావనలో మనం భగవంతుడికి పూజలు చేస్తున్నాం, భగవంతుడికి భక్తి చేస్తున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం, నడిచి ఎక్కుతున్నాం మెట్లు. సో అనేక రకాలుగా దేవతలను పూజిస్తున్నాం. ఇదంతా కూడా ధర్మ అర్థ వరకే. కామ అంటే కోరికలను తీర్చుకోవడం కోసం, అంతే తప్ప మోక్షం కోసం చేయట్లేదు. మోక్షం కోసం చేసేటువంటి భక్తి వేరుగా ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇంకా ఒక స్టెప్ ఎక్కువ ఏమిటి అని అంటే భగవత్సేవ. మోక్షం కంటే కూడా ఉన్నతమైనటువంటిది భగవత్సేవ. మోక్షము పొందడము అంటే ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాల్లో మోక్షము అనేటువంటిది సాయుజ్యముక్తి కూడా కావచ్చు. సాయుజ్యముక్తి వల్ల భగవంతుడు ఏమీ సంతోషించరు. భగవంతుణ్ణి ప్రసన్నం చేయటము అనేటువంటిది మన భక్తి యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనం అయి ఉండాలి. మనం ఇంట్లో ఎవరినైనా ప్రేమిస్తున్నాం, మన ఇంట్లో వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి మనం అనేక రకాల తినుబండారాలు తయారు చేస్తాము. ప్రత్యేకించి వాళ్ళందరికీ కూడా నచ్చటం కోసం మనం చాలా కష్టించి పనిచేస్తాం. ఎందుకు? మనకేమొస్తుంది? వాళ్ళు ప్రసన్నం అవుతారు అనేటువంటి ఒక భావనలో మనం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రసన్నమయ్యే విధంగా అందరికీ ఏం నచ్చుతుందో అది మనం తెలుసుకొని మరీ వండుతాము, అది తయారు చేస్తాము, అది తీసుకొస్తాము బయట నుంచి అందరూ ప్రసన్నం అవ్వాలని. ఇది సేవ. ఈ సేవ మనం కృష్ణుడి కోసం చేసినట్లయితే అది నిజమైనటువంటి భక్తి. కృష్ణుడికి ఏది ఇష్టం, కృష్ణుడికి ఏం చేస్తే నచ్చుతుంది, మనం కృష్ణుడికి ప్రియులం ఎప్పుడు అవుతాము, మనం ఏం చేస్తే కృష్ణ ప్రేమను పొందగలుగుతాం, ఇది చాలా ఇంపార్టెంట్. అనేక రకాల భక్తులు ఉన్నాయి. కృష్ణుడికి అర్చన చేయటము అంటే మామూలు స్థాయిలో చేసేటువంటి భక్తితో సమానం కాదు అది. ఈవెన్ మనము విష్ణువుకి కూడా భక్తి చేస్తారు, విష్ణువుకి కూడా ఆరాధన చేస్తారు, విష్ణు ఆలయాలు కూడా ఉన్నాయి, విష్ణు ఆలయాలలోనూ పూజలు చేస్తారు. మనం కృష్ణుడు ఫోటో పెట్టుకొని కృష్ణుడు ఫోటోకి చేసేటువంటి ఆరాధనకి, విష్ణు ఫోటో పెట్టుకొని విష్ణు ఫోటో చేసేటువంటి ఆరాధనకి మధ్య తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే కృష్ణుడు విష్ణువు ఒకటే. కానీ ఒక తేడా ఏమిటి అంటే మన భావంలో తేడా. కృష్ణ ఆరాధన అనేటువంటిది రాగానుగ భక్తిని పొందినటువంటి వాళ్ళు మాత్రమే చేయాలి. ఐశ్వర్య భావంలో కనుక భక్తిని చేసినట్లయితే అది విష్ణువుకి చేరుతుంది. అంటే వైదీ భక్తి ఏదైతే ఉందో, అంటే నియమ నిబంధనల ప్రకారంగా చేసేటువంటి భక్తి ఏదైతే ఉందో, మన మనసులో భావం అనేటువంటిది కరెక్ట్గా లేకుండగా, మన మనసులో భావము ప్రేమ కానప్పుడు మన మనసులో భావము విధి విధానాలను మాత్రమే ఫాలో అవ్వాలి. పొద్దున్నే లేగాలి, స్నానం చేయాలి, మంగళహారతి చేయాలి, భగవంతుడికి భోగ ఆఫర్ చేయాలి, చాంటింగ్ చేయాలి, ఇవన్నీ కూడా విధి విధానాలు. ఈ విధి విధానాలను మాత్రమే ఫాలో అయినప్పుడు కృష్ణుడు ప్రసన్నమవ్వరు, విష్ణువు ప్రసన్నమవుతారు. అందుకనే విష్ణువుకి చేసేటువంటి అర్చన వైదీ అర్చన, వైదీ భక్తి. కానీ కృష్ణుడికి చేసేటువంటి, రాధాకృష్ణులకి చేసేటువంటి భక్తి రాగానుగ భక్తి. అంటే విధి విధానాలకి పైన ఉన్నటువంటి స్థాయి రాదు. అందుకని ఎవరు కూడా రాధాకృష్ణ భక్తి స్థాయికి ఎవరు రాలేరు. రాధాకృష్ణ భక్తి స్థాయికి రావాలి అని అంటే మనలో భావంలో కూడా మార్పు రావాలి. మన భావంలో మార్పు రావాలి, మనలో భగవంతుడి మీద ప్రేమ రావాలి. భగవంతుడి మీద ప్రేమ అనేది కలగకుండా మనం చేసేటువంటి అర్చన, మనం చేసేటువంటి భక్తి అది వైదీ భక్తి అవుతుంది. ఈ వైదీ భక్తి అనేటువంటిది విష్ణువు వరకు చేరుతుంది. విష్ణువు వరకు చేరడం తప్పేం కాదు, వైకుంఠ లోకానికి వెళ్తాం. కానీ అంతకంటే ఉన్నతమైనటువంటి లోకము రాగానుగ భక్తిని పొందినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది, అది గోలోకానికి వెళ్ళేటువంటి మార్గం.
సో గోలోకాన్ని మనం పొందడం అంటే అత్యున్నతమైనటువంటి ముక్తి స్థాయి అది. గోలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తి సాయుధ్య ముక్తిని పొందినటువంటి వ్యక్తితో సమానం ఎప్పటికీ కాదు. సాయుధ్య ముక్తిని పొందినటువంటి వ్యక్తి యొక్క భౌతిక కర్మలు ఆగిపోతాయి, ఆధ్యాత్మిక కర్మలు ఆగిపోతాయి. నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోయి పచ్చని చెట్టు మీద పచ్చని చిలకలాగా కూర్చున్నట్లు నిరాకార బ్రహ్మంలో కూర్చుంటాడు. ఒక సాంగత్యం లేకుండా, ఒక సేవ లేకుండా, ఒక కీర్తన లేకుండా, ఒక నృత్యం లేకుండా, భగవంతుని ముందు చేసేటువంటి నాట్యం లేకుండా నిరాకార బ్రహ్మంలో కొన్ని వేల సంవత్సరాల పాటు కూర్చోవడం అనేటువంటిది సాయుధ్య ముక్తి. సో ఇలాంటి సాయుధ్య ముక్తితోటి భక్తుడు ఎప్పటికీ కూడా ప్రసన్నుడు కాడు. కాబట్టి మన భక్తి స్థాయి మనం అర్థం చేసుకోవాలి. మనము సాయుధ్య ముక్తిని దాటి, మనము నిరాకార బ్రహ్మాన్ని దాటి భగవద్ధామానికి వెళ్ళగలిగే స్థాయి వరకు కూడా మన భక్తి అనేటువంటిది పెరగాలి. దానికి మన యొక్క భావము అనేటువంటిది ఇంపార్టెంట్. ధర్మ అర్థ కామ మోక్షాలకి మించినటువంటి భావం ఎప్పుడైతే మనకు ఉంటుందో, కోరిక ఎప్పుడైతే మనకు ఉంటుందో, అప్పుడు మనము కృష్ణ భక్తిని చేయడానికి అర్హులమవుతాం. ఎవరు పడితే వాళ్ళు కృష్ణ భక్తి ఎందుకు చేయట్లేదు అని అంటే ఆ అర్హత రాలేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి కృష్ణ భక్తి చేయడానికి సామాన్యమైనటువంటి వ్యక్తులకి సాధ్యం కాదు. ప్రత్యేకించి హిరణ్యకశిపుడు లాంటి ఇంద్రియ భోగం మీద ఎక్కువగా ఆధారపడినటువంటి వ్యక్తులకి, ఇంద్రియ భోగమే పరమ లక్ష్యంగా భావించేటువంటి వ్యక్తులకి అది సాధ్యం కాదు. హిరణ్య అంటే బంగారం, కశిపు అంటే మెత్తని పరుపులు, అంటే మగువలు తరువాత ఐశ్వర్యము వెంట పడేటువంటి వాళ్ళు హిరణ్యకశిపుడు. ఎవరికైతే ఇంద్రియ భోగం కావాలి, ఇంద్రియ భోగానికి ఐశ్వర్యం కావాలి, ఐశ్వర్యంతో ఇంద్రియ భోగం చేయొచ్చు. ఈ రెండిటి వెనకాల పడే ప్రతి ఒక్కడు కూడా హిరణ్యకశిపుడితోటే సమానము. ఎప్పుడైతే మనము భక్తిలో భావ స్టేజ్కి వెళ్తామో, ఎప్పుడో ఎప్పుడైతే భగవంతుని మీద ప్రేమను పెంచుకుంటామో, ఆ ప్రేమ వల్ల మనకి కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో, ఆ ఆనందం అనేటువంటిది పొందినటువంటి వ్యక్తి ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు అనేటువంటి నామం యొక్క మీనింగే ఆ ఆనంద భరితుడు, ఆనందాన్ని పొందేటువంటి వాడు. అది ఎందులో? ఇంద్రియ తృప్తిలో కాదు, భగవత్ సేవలో, భగవంతుడి యొక్క ప్రేమలో. కాబట్టి మనం అందరూ అనుకోవచ్చు ఇవన్నీ ఒకటే, ఎవరిని పూజించినా ఒకటే, ఏం చేసినా ఒకటే, ఏ భక్తి అయినా ఒకటే అని అనుకోవచ్చు. వైదీ భక్తి వేరు, రాగానుగ భక్తి వేరు. రాగానుగ భక్తి అనేటువంటి దానికి విధి విధానాలతో సంబంధం లేదు. 24/7 భగవంతుణ్ణి మనము ప్రేమించవచ్చు. భగవంతుణ్ణి ప్రేమిస్తూ తన్మయత్వంలో ఉండడమే రాగానుగ భక్తి. ఇలాంటి రాగానుగ భక్తి స్థాయికి రావాలి అంటే వైదీ భక్తి ముఖ్యం. వైదీ భక్తిని చేసి రాగానుగ భక్తి స్థాయికి వెళ్ళాలి. అంతే తప్ప నేను డైరెక్ట్గా రాగానుగ భక్తి వెళ్తాను అని అంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. అలాంటి వాళ్ళని సహజీయాలు అని అంటారు తప్ప అలాంటి వాళ్ళు నిజమైనటువంటి భావాన్ని ప్రకటించలేరు. అలాంటి వాళ్ళకి భగవంతుని మీద ప్రేమ అనేటువంటిది ఒక క్రమ. భగవంతుడు కరుణిస్తున్నాడు, భగవంతుడు పలకరిస్తున్నాడు, భగవంతుడు మాట్లాడుతున్నాడు అనుకునేటువంటిది ఒక భ్రమ. ఎప్పుడైతే మనం వైదీ భక్తిని ఫాలో అయ్యి వైదీ భక్తిలో మన అంటే గురువు నిర్దేశించినటువంటి నియమ నిబంధనలను పాటించడం వల్ల మనకి భగవంతుడి మీద ప్రేమ అనేటువంటిది పెరుగుతుంది. ప్రేమ పెరిగినప్పుడు మనం రాగానుగ స్థాయికి వెళ్తాం. అందుకని భక్తిలో వివిధ దశలు చెప్పినప్పుడు రాగాస్థాయికి వెళ్ళాలి అని అంటే రాగాస్థాయికి వెళ్ళడానికంటే ముందు మనము చాలా చేయాలి. శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ స్థాయిలన్నీ దాటినప్పుడు మనము రాగానుగ భక్తి స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. డైరెక్ట్ గా రాగానుగ భక్తికి వెళ్ళడం అనేటువంటిది హైలీ ఇంపాసిబుల్, సాధ్యమే కాదు. కాబట్టి ఇలా ఇంద్రియ భోగం కోసం చేసేటువంటి ఆ విద్య ఏదైతే ఉంటుందో అలాంటి విద్యని అంటే ధర్మ అర్థ కామ ఈ మూడిటికి సంబంధించినటువంటి విద్యలని ప్రహ్లాదుడికి షండ అమర్పులు నేర్పాలి అని అనుకున్నారు. ఓకే, నెక్స్ట్ గౌరీ మాతాజీ. తత ఏనం గురుర్ జ్ఞాత్వా జ్ఞాత జ్ఞేయ చతుష్టయం. తత ఏనం గురుర్ జ్ఞాత్వా జ్ఞాత జ్ఞేయ చతుష్టయం. దైత్యేంద్రం దర్శయామాస మాతృమృష్టం అకల్ అలంకృతం. దైత్యేంద్రియం దర్శయామాస మాతృమృష్టం అలంకృతం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రజానేతలను సమాధానపరచుట, లాభకరమైన పదవులనిచ్చి వారిని ప్రసన్నులను చేయుట, వారిని విభజించి పాలించుట, ఆజ్ఞ మీరినప్పుడు వారిని దండించుట వంటి రాజనీతి కలాపములలో ప్రహ్లాదుడు తగినంతగా విద్యను పడిసినాడని కొంతకాలమునకు గురువులు తలచెరి పిదప ఒక రోజు ప్రహ్లాదునికి అతని తల్లియే స్వయముగా స్నానం ఆచరింపజేసి వస్త్రాభూషణములతో అలంకరించగా
వారు ఆ బాలుని అతని తండ్రి కడకు కొనిపోయిరి. ఓకే, సో ఈ విధంగా రాజనీతి శాస్త్రాన్ని తెలియజేస్తున్నారు షండ అమరకులు ప్రహ్లాదుడికి. ఈసారి ఎలా అయినా సరే హిరణ్యకశిపుడి ద్వారా మెప్పును పొందాలి. ఈసారి ప్రహ్లాదుని హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు రాజనీతిలో పండితుడైపోయాడు అనేటువంటి విషయాన్ని హిరణ్యకశిపుడు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఏ విధంగా రాజ్య పరిపాలన చేయాలి, ఏ విధంగా ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలి, ఎవరిని ఎలా రాజుగా చేయాలి, రాజులు ప్రహ్లాదుని మాట వినేలాగా ఎలా ప్రహ్లాదుడు ఉండాలి, ఎప్పుడైతే రాజులు ఒకవేళ లేకపోతే ఆయన యొక్క సేవకులు ఆయన యొక్క అనుయాయులు ఎప్పుడైతే ఆయన మాట వినలేదో వాళ్ళని ఎలా దండించాలి అనేటువంటి విషయం మీద పూర్తి అవగాహన వచ్చేలాగా కొంతకాలం పాటు విద్యను ఇచ్చారు షండామర్కులు. అంటే పూర్తిగా రాజనీతి శాస్త్రం మొత్తం కూడా నేర్పారు. కొంతకాలం తర్వాత షండామర్కులు అనుకున్నారు, ఇప్పుడు కనుక ప్రహ్లాదుని తీసుకెళ్లి హిరణ్యకశిపుడు ముందు నిలబెడితే హిరణ్యకశిపుడు అడిగినటువంటి ప్రశ్నలకి ప్రహ్లాదుడు చెప్పేటువంటి సమాధానంతో షండ అమర్కులని ప్రశంసిస్తారు అని అనుకున్నారు. ఎందుకంటే అంత గొప్పగా రాజనీతి శాస్త్రాన్ని వీళ్ళు బోధించేశారు. అలా అని ప్రహ్లాదుని తీసుకెళ్లి రాజమహల్కి తీసుకెళ్లిపోయారు. అక్కడ ప్రహ్లాదుని తల్లి ప్రహ్లాదుని శుభ్రంగా రెడీ చేసేశారు. స్నానం చేయించి మంచిగా బట్టలు వేయించి వస్త్రాలన్నింటిని అలంకరింపజేసి బాలుణ్ణి హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్లడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేటువంటిది ట్విస్ట్ చూద్దాం. చాలా మాతాజీ భాష్యం. రాజ్యము పాలకుడు లేదా రాజు కాబోతున్న వానికి నాలుగు రాజనీతి నియమములు నేర్చుట అత్యంత అవసరము. రాజుకు ప్రజలకు నడుమ ఎల్లప్పుడూ విరోధము నెలకొనియుండును. కనుక ఎవడేని పౌరుడు రాజుకు విరుద్ధముగా ప్రజలను రెచ్చగొట్టినచో అతనిని పిలిచి, ఈ దేశమునకు నీవు అత్యంత ముఖ్యమైన వాడవు, ఇందులకు ఏదో క్రొత్త కారణముతో ప్రజలను రెచ్చగొడుతున్నావు అని మంచి మాటలతో సమాధాన పరచుట రాజు యొక్క బాధ్యత. అయినను ఆ పౌరుడు సమాధాన పడుకున్నచో రాజు అతనికి పాలనాధికారి లేదా మంత్రి వంటి లాభదాయక పదవిని, అంటే అనగా ఎక్కువ జీతభత్యములు లభించే పదవి వసగి నచ్చజెప్పవలెను. అయినప్పటికీ ఆ శత్రువు ప్రజలను రెచ్చగొట్టుచున్నచో రాజు విరోధి పక్షంలో విభేదమును సృష్టించవలెను. అయినను అతడు తన ధోరణిని కొనసాగించినప్పుడు రాజు అతనిని ఖైదు చేయుట లేదా మృత్యుదండను విధించుట వంటి కఠిన శిక్షను విధింపవలెను. హిరణ్యకశిపునిచే నియుక్తులైన గురువులు ప్రజలను చక్కగా పాలించడి రాజనీతి నిపుణులు అగునట్లుగా ప్రహ్లాదునికి విద్య గరిపిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో నాలుగు రకాల నీతులు, రాజనీతులు ఉన్నటువంటి నాలుగు రకాల నీతుల గురించి ఇక్కడ చెప్తున్నారు. ఈ నాలుగు రకాల నీతుల గురించి చక్కగా వివరించారు ప్రహ్లాదుడికి. ఎలా అంటే ముందు ఎవరైనా సరే రాజు యొక్క ఆజ్ఞలని ఎదిరించినటువంటి వాళ్ళని ముందు పిలిచి సావధానంగా మాట్లాడి వాళ్ళని పొగిడి లేకపోతే వాళ్ళకి మంచిగా చెప్పటం ద్వారా వాళ్ళని మార్చేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటి మొదటి పద్ధతి. సామధాన దండ ఉపాయములు అంటారు కదా, నాలుగు రకాలు అలాంటివి. ఎప్పుడైతే మంచిగా చెప్పినా వినలేదో అప్పుడు ఆయనకి ఏదో ఒక రకమైనటువంటి పదవిని ఇచ్చో, లేదంటే ఆయన ఏం కోరుకుంటున్నారో అది అర్థం చేసుకుని ఎందుకు ఆయన ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నాడో అర్థం చేసుకొని అది చేయడం వల్ల ఏమన్నా మారతారేమో ప్రయత్నం చేయాలి. అది చేసినా కానీ ఒకవేళ అలాంటి వ్యక్తులు కనుక ప్రభుత్వానికి ఎదురు తిరుగుతూనే ఉన్నారనుకోండి, అప్పుడు ఉపాయం ఎలా అంటే ఆయన ఎవరిని ఆశ్రయించి ప్రభుత్వం మీద ఎదురు తిరుగుతున్నారో వాళ్ళకి ఈ వ్యక్తికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చేలా చేయడం. అంటే ఇది రాజనీతి. అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఎదురు తిరుగుతున్నటువంటి వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేక పక్షం మీద ఆయన వ్యతిరేక పక్షంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యతిరేక పక్షంలో ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళకి మధ్య కలహాలు సృష్టించడం అనేటువంటిది ఇది ఒక మూడవ రకమైనటువంటి పద్ధతి. అలా చేసినా వినకపోతే దండించాల. ఇలా నాలుగు రకాల పద్ధతుల్లో రాజనీతి అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రహ్లాదుడికి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. పాదయో పతితం బాలం ప్రతి నంధ్యాశిషాసురః. ఉషశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసు. హరే కృష్ణ ప్రభుజీ. పాదయో పతితం బాలం ప్రతి నంధ్యాశిషాసురః. పరిష్వజ్జ చిరంధోర్భ్యాం పరమామప నిర్వృతిం. పరిష్వజ్య చిరం దోర్భ్యాం పరమామాప నిర్వృతిం. పరిపాలన వారి భావం, తన పిల్లవాడు పాదముల చెంత వాలి నమస్సులు అర్పించుటకు గాంచినంతటా అనురాగ హృదయుడైన తండ్రిగా హిరణ్యకశిపుడు వెంటనే అతనిని ఆశీర్వదించి బాహోద్వయముతో ఆలింగనము చేసుకొనెను.
తనయుని ఆలింగనము చేసుకునినప్పుడు తండ్రి సహజముగానే ఆనందమును అనుభవించును. హిరణ్యకశిపుడును ఆ రీతిగానే మహానంద భరితుడయ్యను. హరే ఓకే, కృష్ణ ప్రభు, సో ధన్యవాదాలు. చక్కగా అలంకరించారు ప్రహ్లాదుడికి తల్లి ద్వారా, స్నానం చేయించి మంచి బట్టలు వేసి మంచిగా పౌడరు అన్ని వేసి తీసుకొచ్చి ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ముందు కూర్చోబెట్టగానే, హిరణ్యకశిపుడు ముందుకి తీసుకురాగానే, హిరణ్యకశిపుడిని చూడగానే ప్రహ్లాదుడు పెద్దల్ని గౌరవించడం అనేటువంటిది భక్తుడి యొక్క లక్షణం. తండ్రికి నమస్కారం చేసేశాడు. సో సాష్టాంగ నమస్కారం చేసేశారు తండ్రికి. అది చూసినటువంటి హిరణ్యకశిపుడికి సహజంగానే ప్రహ్లాదుడు ముద్దుగా ఉంటారు, అందంగా ఉంటారు, దానికి తోడు చక్కగా అలంకరించుకోబడ్డారు, దానికి తోడు వినయ విధేయతలు కనిపిస్తున్నాయి. సో చూడగానే పెద్దవాళ్ళకి నమస్కారం చేశాడు. సో ప్రేమ అనేటువంటిది పొంగిపోయింది. సో ఆ ప్రేమతోటి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని దగ్గరగా తీసుకుని ఆలింగనం చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఏ విధంగా సహజంగా ఒక పుత్రుణ్ణి తండ్రి ఆలింగనం చేసుకున్నప్పుడు ఎలాంటి ఆనందాన్ని అయితే పొందుతారో, హిరణ్యకశిపుడు కూడా అలాంటి ఆనందాన్ని పొందారు ప్రహ్లాదుని ఆలింగనం చేసుకుని. నెక్స్ట్ మళ్ళీ శ్రీమద్. ఆరోప్యాంఖమవఘ్రాయ మూర్ధన్యశ్రుక లాంభుభి లాంభుభి ఆరోప్యాంకమవఘ్రాయ మూర్ధన్య శృకలాంబుభి ఆసించన్ వికసద్వక్తం ఇదమాహ ఇదమాహాయుధిష్ఠర. ఆసించన్ వికసద్వక్త మిద మహాయుధిష్ఠర. నారద ముని పలికెను, ధర్మరాజా, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఒడిలో కూర్చుండబెట్టుకొని శిరమును మూర్కనసాగెను. అనురాగపూర్ణములగు అశ్రువులు కనుల నుండి జాలువారుచు తనయుని వికసిత ముఖమును తడుపుచుండగా అతడు ఆ పిల్లవానితో ఇట్లు పలికెను. భాష్యము: పిల్లవాడు తండ్రి పాదముల చెంద వాలినప్పుడు లేదా శిష్యుడు గురుపాదములకు నమస్కరించినప్పుడు ఆ పెద్దలు వారి శిరమును మూర్కొని అభయము నసుగుదరు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, తండ్రి ప్రేమ బయటకు వచ్చేసింది. సో పుత్రుడి మీద ప్రేమతోటి పుత్రుడి నెత్తి మీద చెయ్యి పెట్టి నిమురుతూ మాట్లాడుతున్నారు హిరణ్యకశిపుడు. ఓకే, సో సో ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు చూద్దాం. అమృత మాతాజీ, హిరణ్యకశిపురు వాచ. అమృత మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. హిరణ్యకశిపుడు ఉవాచ ప్రహ్లాదానుచ్యతాం తాత. ప్రహ్లాదానుచ్యతాం త్వదీతం కించిదుత్తమం. స్వదీతం కించిదుత్తమం. కాలే నైతావతాయుష్మన్. కాలే నైతావతాయుష్మన్. యద శిక్షద్గురోర్భవాన్. భగవాన్. హరే కృష్ణ ప్రభుజీ. వాయిస్ వినిపిస్తుంది ప్రభుజీ? హరే కృష్ణ. హిరణ్యకశిపుడు పలికెను, పుత్ర ప్రహ్లాద ఆయుష్మంతుడగు గురువుల వలన నీవు ఇంతకాలము అనేక విషయములను వినియుంటివి. దాని యందు ఏది సర్వోత్తమమగు జ్ఞానమని నీవు తలుతువో దానిని ఇప్పుడు నాకు తెలుపము. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం చదవంటారా? భాష్యం: గురువు నుండి నేర్చినదేమిటని హిరణ్యకశిపుడు ఈ శ్లోకంలో పుత్రుని ప్రశ్నించను. భక్త ప్రహ్లాదుని మీ మాట కంటే మీ బ్యాక్గ్రౌండ్ మాట్లాడి ఓకే. వేరే ఎవరైనా చదవండి మాతాజీ. లక్ష్మణ్ రావు ప్రభుజీ, మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి ప్రభుజీ. హిరణ్యకశిపుడు పలికెను, పుత్ర ప్రహ్లాద ఆయుష్మంతుడా, గురువుల వలన నీవు ఇంతకాలము అనేక విషయములను వినియుంటివి. దాని యందు ఏది సర్వోత్తమము జ్ఞానమని నీవు తలతువో దానిని ఇప్పుడు నాకు తెలుపుము. ప్రభుజీ, భాష్యం: గురువు నుండి నేర్చినదేమిటని హిరణ్యకశిపుడు ఈ శ్లోకమున పుత్రుని ప్రశ్నించెను. భక్త ప్రహ్లాదునికి రెండు రకములకు గురువులుండిరి. శుక్రాచార్యుని తనయులకు షండ అమర్కులు అతని తండ్రిచే నియమితులు కాగా, మహనీయుడైన నారదమునియే ఇంకొక గురువు.
ప్రహ్లాదుడు తల్లి గర్భమున ఉన్నప్పుడే ఆ గురువు అతనికి ఉపదేశము కావించి ఉండెను. తండ్రి అడిగిన ప్రశ్నకు ప్రహ్లాదుడు తన గురుదేవుడకు నారదముని వలన పొందినట్టు ఉపదేశములను సమాధానముగా చెప్పెను. ప్రహ్లాదుడు తన గురువుకు నారదుని నుండి నేర్చిన సర్వోత్తమమైన విషయమును తెలుపగోరగా అతడు షండ అమర్కుల నుండి నేర్చిన రాజనీతి విషయమును గుర్చి హిరణ్యకశిపుడు వినిగోరి ఉండెను. అందువలన తిరిగి భేదాభిప్రాయము పడసూపెను. గురుదేవుడకు నారదముని వలన తానేది నేర్చెనో ప్రహ్లాదుడు తెలుపనారంభించుటతో తండ్రి తనయుల నడుమ అసమ్మతి ఇప్పుడు మిగులు తీవ్రతరమయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో జనరల్ గానే ఇంతకు ముందు ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమైతే ప్రశ్న వేశారో అదే ప్రశ్న వేశారు. మన షండ అమర్కులు ఆ ప్రశ్నకి ప్రిపేర్ చేసి పంపించారు. సో ఏ విధంగా అయితే మనం ఎగ్జామ్కి వెళ్ళడానికంటే ముందు ఎగ్జామ్లో రాబోయేటువంటి ప్రశ్నలకు ముందుగానే మన గురువులు, మన స్కూల్లో ఉన్నటువంటి గురువులు ఏ విధంగా అయితే మనల్ని ప్రిపేర్ చేసి పంపిస్తారు, అలా షండ అమర్కులు కూడా ప్రిపేర్ చేసి పంపించారు. పాపం ఇక్కడ వీళ్ళకి తెలియనటువంటి విషయం ఏమిటంటే షండ అమర్కులు మాత్రమే గురువులు కాదు ప్రహ్లాదుడికి, నారదుడు కూడా గురువు. నారదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడికి గురువుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు హిరణ్యకశిపుడు అడిగినటువంటి మాట, నువ్వు షండ అమర్కుల నుంచి నేర్చుకున్నటువంటి విద్యలో అత్యుత్తమమైనటువంటి విద్య ఏమిటి అనేటువంటి విషయాన్ని అడగలేదు. నీ గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విద్యలో అత్యుత్తమమైనటువంటి ఏమిటి అనేటువంటి ప్రశ్న. కాబట్టి ఇప్పుడు గురువులు అంటే, ఇప్పుడు ఈయన షండ అమర్కులు మాత్రమే గురువులు కాదు, నారదుడు కూడా గురువే. కాబట్టి నారదుడి దగ్గర పొందినటువంటి విద్య ఏదైతే ఉందో అది అత్యుత్తమమైనది అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదులు అనుకుంటున్నారు. షండ అమర్కుల దగ్గర నుంచి పొందినటువంటి విద్య అత్యుత్తమమైనది అని ఆయన అనుకోవట్లేదు. కాబట్టి తర్వాత నుంచి ప్రహ్లాదుడు మాట్లాడుతూ నారదుడి దగ్గర నుంచి పొందినటువంటి విద్యను మాట్లాడబోతున్నారు. ఇది మనకు ముందే రివీల్ చేసేసారు శ్రీల ప్రభుపాదుల వారు. కానీ ఇప్పుడు ఈ శ్లోకంలో మాత్రం హిరణ్యకశిపుడు ప్రశ్నించారు అత్యుత్తమమైనటువంటి జ్ఞానం ఏం నేర్చుకున్నావో చెప్పు అని. సో తర్వాత ఏం చెప్పాడో చూద్దాం. ప్రహ్లాద్ సత్యవతి మాధవి శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇతి పుంసార్పితా విష్ణో భక్తిశ్చేన్నవలక్షణ ప్రియేత భగవత్యద్ధా తన్మన్యేధీత ముత్తమం భక్త ప్రహ్లాదుడు పరికెను విష్ణు భగవాను దివ్యముగ నామరూప గుణ పరికర లీలలను కూర్చి వినుట, కీర్తించుట, వాని స్మరించుట, ఆ దేవదేవుని పాదపద్మను సేవించుట, షోడచోపచార విధితో అతను అర్చించుట, అతనికి వందనములు అర్పించుట, అతనికి దాసునగుట, ఆ భగవంతుని తన ఉత్తమ మిత్రుడు భావించుట, సమస్తము అతనికి అర్పించుట, అనగా దేహము మనస్సు వాక్కులతో అతన్ని సేవించుట అనేది 9 పద్ధతులే విశుద్ధ భక్తి యోగమని అంగీకరింపబడినవి. ఈ 9 భక్తుల పద్ధతుల ద్వారా జీవితము కృష్ణ సేవకి అంకితము కావించిన వాడు పూర్ణ జ్ఞానమును బడిసిన వాడైనందున సర్వతో పండితులని తెలుసుకునవలను. దీనికి భాష్యము సుమారుగా 10 పేజీలు రాశారు, 6-8 పేజీలు రాశారు, 9 పేజీలు రాశారు భాష్యము. సో ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్ శ్లోకం, మనం ఈ భాగవతం మొత్తంలో మనం బైహార్ట్ చేయాల్సినటువంటి శ్లోకం. ఎప్పుడు అడిగినా సరే మనకి ఇది గుర్తుండాలి, అలాంటి శ్లోకం అనమాట. అత్యుత్తమమైనటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే ఈయన చెప్పినటువంటి మాట, నవవిధ భక్తులతోటి మనము భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి భక్తి అని చెప్తున్నారు. కాబట్టి ఈ 9 భక్తుల్లో ఏమిటి, శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం, ఇన్ని రకాలుగా మనము భక్తిని ప్రదర్శించవచ్చు. ఇవన్నీ కూడా భగవంతుడైనటువంటి విష్ణు భగవానుని దివ్యమైనటువంటి ప్రేమను పొందడం కోసం చేయాలి. అలా చేసినప్పుడు అది నిజమైనటువంటి భక్తి అవుతుంది, అది పూర్ణ జ్ఞానం అవుతుంది, అది
ఉత్తమమైనటువంటి జ్ఞానము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు ప్రహ్లాదు. షాక్ అనమాట ఇప్పుడు హిరణ్యకశిపుడికి. సో ఈ నవమిద భక్తుల గురించి ప్రొప్పాదుల వారు వివరిస్తున్నారు ఒక్కొక్క పారాగ్రాఫ్ లో, ఒక్కొక్క భక్తి గురించి ఏం చెప్పారో చూద్దాం మరి. ఇది కొంచెం నలుగురు ముగ్గురు కలిసి చదవండి మాతాజీ, ఒక ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఒకళ్ళు, తర్వాత ఒక పారాగ్రాఫ్ ఒకళ్ళు, అట్లా చదువుదాం మాతాజీ. ఓకే సత్యవత్ మాతాజీ, మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ కంప్లీట్ చేయండి. సరే కృష్ణ గురుజీ, ప్రభుల వారి భాష్యం తాను నేర్చిన దాని నుండి ఏదో ఒక విషయం చెప్పమని తండ్రి అడిగినప్పుడు తన ఆధ్యాత్మిక గురువు వల్ల నేర్చినది సర్వోత్కృష్టమైన ఉపదేశమనియు, లౌకిక గురువులైన శండామర్కుల వల్ల నేర్చినట్టు రాజనీతి సంబంధిత విషయము వ్యర్థమని ప్రహ్లాదుడు భావించను. భక్తి పరేశ అనుభవం విరక్తి విరక్తిరన్యత్ర చ అని భాగవత 11.2.48 నుండి చెప్పబడినది. విశుద్ధ భక్తి లక్షణం ఇదియే. విశుద్ధ భక్తుడైన వాడు కేవలం భక్తియుత సేవ ఎందు అభిరుచిని కలిగి ఉండును, కానీ లౌకిక కలాపముల ఎందు కాదు. భక్తి యోగ నిర్వహణకై మనుషుడు సదా కృష్ణుని గూర్చి లేదా విష్ణువుని గూర్చిన శ్రవణ కీర్తనములలో నిలకడవలను. శ్రీ విగ్రహారాధనమే అర్చనం అనవడును. అర్చనం ఏ విధముగా చేయవలనో ఇచ్చట వివరింపబడుచున్నది. ఎల్లరకు తానే పరమ శ్రేయోభిలాషైన మిత్రుడనియు అంటే సుహృదం సర్వభూతానాం చెప్పిన శ్రీకృష్ణుని వాక్కుల్లో పూర్తి విశ్వాసం ఉండవలను. భక్తుడు శ్రీకృష్ణుని ఒక్కరినే మిత్రుడిగా భావించును, అదే సఖ్యం అనవడును. పుంసార్పిత విష్ణు ఇచ్చట పుంస అను పదమునకు సకల జీవులచే అని భావము. కేవలము ఒకనొక వ్యక్తిని లేదా బ్రాహ్మణ్ణే భక్తియుత సేవను వర్ణించుటకు అనుమతించవలని భేదభావము లేనే లేవు. ఎవరైనా దాన్ని చేయవచ్చును. శ్రీయో వైశ్యస్తద శుద్ధ్రాస్తేపి యాంతి పరాంగతిం అని భగవద్గీత 9.32 ఎందు ద్రోపరచబడినట్లు స్త్రీలు వైశ్యులు శూద్రులు అల్పజ్ఞులు భావించినప్పటికీ భక్తులుగానైనా భగవద్ధామునకు చేరగలరు. సకామ కర్మ రైతుడైన మనిషి కొన్ని మార్లు. సో ముందు ప్రహ్లాదుని అడిగినటువంటి ప్రశ్నకి ముందు ఏది ఉత్తమమైనటువంటిది అని చెప్పినప్పుడు ఆధ్యాత్మిక గురువు చెప్పినటువంటిది ఉత్తమమైనది, లౌకిక గురువులు చెప్పినటువంటిది ఉత్తమమైనది కాదు అనేటువంటి నిర్ణయానికి వచ్చేసారు ప్రహ్లాదు. కాబట్టి ఆయన చెప్పినటువంటి సమాధానం ఆధ్యాత్మిక గురువు చెప్పినటువంటిదే చెప్పారు. భక్తి అనేటువంటిది ఇంపార్టెంట్, ఆ భక్తిని ఏ విధంగా చేయాలి నవవిధ భక్తుల గురించి తెలియజేశారు. అంతేకాని లౌకిక కలాపాలని లౌకిక విషయాలని రాజనీతి శాస్త్రాన్ని నేర్పినటువంటి షండ అమర్కులు చెప్పినటువంటి విద్యను ఉత్తమమైనదిగా అక్కడ చెప్పలేదు. కాబట్టి ఎవరు చేయాలి ఎలాంటి భక్తి అనేటువంటిది కూడా ప్రహ్లాదుడు ఈ శ్లోకంలో చెప్పారు. ఎవరు అని అంటే ఏ బ్రాహ్మణుడు లేకపోతే ఏ ఉత్తమమైనటువంటి జన్మను పొందినటువంటి వాడు మాత్రమే ఈ ఇలాంటి భక్తిని చేయాలి అనేటువంటి విషయం చెప్పలేదు. సర్వజీవులు చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే భక్తి అనేటువంటిది చేయటానికి అర్హత అనేటువంటిది, అంటే జన్మత వచ్చేటువంటి అర్హతలు అంటూ ఏమీ ఉండవు. ఏ ఎలా పుట్టినా సరే, ఏ జన్మలో పుట్టినా సరే, ఎలాంటి జీవుడిగా మనము పుట్టినా సరే, లేదు అంటే మనకి ఇంతకు ముందు ఒక శ్లోకంలో చెప్పినట్లు స్త్రీగా అయినా లేకపోతే శూద్రుడుగా అయినా పుట్టినా సరే, ఎలా పుట్టినా సరే మనము ఈ భక్తి అనేటువంటిది చెయ్యొచ్చు అని చెప్తున్నారు. అంటే సర్వ జీవులకి ఉద్దేశించబడింది అన్న, అది కూడా ఎవరికి ఉద్దేశించబడింది భక్తి అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పారు, విష్ణువుకి ఉద్దేశించబడింది. ఓకే ఇంతవరకు ఈ యొక్క శ్లోకంలో చెప్పారు. ఎప్పుడైతే ఇది చేస్తారో వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యమైనటువంటి భగవద్ధామాన్ని చేరుకోవడం అనేటువంటిది సాధ్యం. నెక్స్ట్ శ్లో నెక్స్ట్ పారాగ్రాఫ్ హనుమాన్ ప్రభుజీ చదువుతారా నెక్స్ట్ పారాగ్రాఫ్. సకర్మ కర్మ నిరతుడైన మనిషి కొన్ని మార్లు యజ్ఞాచరణము పిమ్మట దాని ఫలమును ఆచార ప్రకారం విష్ణువునకు అర్పించు, కాని ఇచ్చట భగవత్యర్థ అని చెప్పబడినది. అనగా మనుషుడు ప్రత్యక్షముగానే సమస్తమును విష్ణువునకు అర్పించవలను. ఇదే సన్యాసము, కేవలము న్యాసం కాదు అనబడు. త్రిదండి సన్యాసి అయిన వాడు మనోవాక్కాయ కర్మలను సూచించు త్రిదండమును ధరించి ఉండు. వీటన్నిటినీ విష్ణువునకు అర్పించినప్పుడే మనిషి భక్తియుత సేవను ఆరంభించగలడు. సకామ కర్మరతులు తొలుత ఏవో పుణ్యకార్యములను చేసి పిదప వాటి ఫలములను మర్యాద ప్రకారము విష్ణువునకు అర్పించరు. కాని నిజమైన భక్తుడు మాత్రము తొలుత మనోవాక్కాయములతో శ్రీకృష్ణునకు శరణచొచ్చి
ఆ పిదప శ్రీకృష్ణుడు కోరినట్లుగా తన దేహమును మనస్సును వాక్కులను కృష్ణ సేవలో వినియోగించును. హరే కృష్ణ ప్రభుజీ. సో భక్తి అనేటువంటిది లేకపోతే యజ్ఞాచరణము అంటే భక్తి. సో మనం చేసేటువంటి భక్తి యొక్క లక్ష్యం భౌతికమైనటువంటి కోరిక అయి ఉండకూడదు. మనం చేసేటువంటి భక్తి యొక్క లక్ష్యం భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి అయి ఉండాలి. మనం ఇలా చేయాలి అంటే మనం వైధిభక్తి స్టార్ట్ చేయాలి. వైధిభక్తి అనేటువంటిది విష్ణువుకి ఉద్దేశించబడింది. ఎప్పుడైతే విష్ణువుకి వైధిభక్తి చేసేటువంటి స్థాయి మనకి పెరుగుతుందో అప్పుడు మనం కృష్ణ ప్రేమను పొందగలుగుతాం. సో అల్టిమేట్ గోల్ని మనము పొందగలుగుతాం. కాబట్టి మనం ఎప్పుడైతే వైధిభక్తిని చేస్తూ ఉంటామో అప్పుడు మనస్సు వాక్కుతోటి కర్మలతోటి మనం చేసేటువంటి ప్రతిదీ కూడా భగవంతుడికి అర్పిస్తాం. భగవంతుడికి అర్పిస్తూ మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అది సన్యాసము. నిజమైనటువంటి సన్యాసానికి మీనింగ్ ఏమిటి అంటే మనకి 18వ అధ్యాయం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు సన్యాసం గురించి చెప్పేశారు. సన్యాసం అంటే కర్మలు వదిలేయటం కాదు, కర్మలు చేసి కర్మఫలాలని భగవంతుడికి అర్పించడం సన్యాసం. సో ఎవరైతే నేను భౌతికమైనటువంటి కర్మలని ఆపేస్తాను ఇది సన్యాసము అని అనుకుంటారో అది నిజమైనటువంటి సన్యాసం కాదు. కర్మలు చేసి కర్మలను భగవంతుడికి అర్పిస్తారు, కర్మ ఫలాలను భగవంతుడికి అర్పిస్తారు, అది నిజమైనటువంటి సన్యాసం. ఒక గృహస్థుడైనా సన్యాసం చేయొచ్చు, లేదు అంటే ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సన్యాసం చేయొచ్చు. కాబట్టి మనకి సన్యాసం యొక్క నిర్వచనం అనేటువంటిది మనం భగవద్గీత ద్వారా కృష్ణుడి ద్వారానే మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ సన్యాస స్థాయికి రావాలి అంటే ప్రతి కర్మని అర్పించాలి. వైది భక్తులు ఎలా ఉంటుంది అంటే మనం ఏం చేస్తాము అని అంటే మన కోరికలను తీర్చుకోవడం కోసం మనం ఏదో కర్మలు చేసి ఆ కర్మఫలాలని ఏదో శాస్త్రీయంగా లేకపోతే విధి విధానాల కోసం మనము ఇదిగో అర్పించేశాను అంటాం. మనకు ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము మనకి బాగా బంగాళాదుంప కూర అంటే ఇష్టం. మనం ఏం చేస్తాం, బంగాళాదుంప కూర తయారు చేసుకొని భగవంతుడికి అర్పించి తింటాము. ఇది ఒక రకమైనటువంటి భక్తి. రెండు, కృష్ణుడికి బంగాళాదుంప కూర అంటే ఇష్టం కాబట్టి కృష్ణుడి కోసం బంగాళాదుంప కూర తయారు చేసి కృష్ణుడికి అర్పించి మనం తింటాం. రెండిట్లో తేడా ఏంటి? రెండిట్లోనూ ఒకే ప్రాసెస్, చేసేటువంటి ప్రాసెస్. బంగాళాదుంపను కడగడం, బంగాళాదుంపను పీల్ చేయడం, బంగాళాదుంపను ఉడకబెట్టడం, బంగాళాదుంపని కూరలా తయారు చేయడం, కృష్ణుడికి అర్పించడం, తినడమే. రెండిట్లోనూ చేసిన పని అదే. కాకపోతే ఒకటి తేడా ఏమిటి అంటే భావం. కృష్ణుడికి ఇష్టం కాబట్టి బంగాళాదుంప చేసాము, అర్పించాము, తిన్నాము, అదొక రకమైనటువంటి భావము. రెండవది మనకి ఇష్టం కాబట్టి బంగాళాదుంప కూర తయారు చేసి కృష్ణుడికి అర్పించి తిన్నాం, ఇది రెండవ రకమైనటువంటి భావం. కాబట్టి మొదటి రకం చెప్పింది ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి భావం. ఆ స్థాయికి వెళ్ళాలి అని అంటే మన వైధిభక్తి రాగానుగ భక్తిగా మారాలి. అప్పటి వరకు మన మన యొక్క భక్తికి విష్ణువు ప్రసన్నం అవుతూ ఉంటారు. ఎప్పుడైతే మన రాగానుగ భక్తిగా మారుతుందో అప్పుడు కృష్ణుడు ప్రసన్నం. ఓకే, నెక్స్ట్ హైమవతి మహారాజ్. హరే కృష్ణ ప్రభు. శ్రీల భక్తి సిద్ధార్థ సరస్వతి ఠాకూర్లు తమ తజ్జ టీకా యందు ఈ వివరణము ఇచ్చియుండిని. శ్రీమద్ భాగవతము, భగవద్గీత, ఇతర ప్రామాణిక గ్రంథములలో వివరింపబడిన భగవంతుని రూపగుణ పరివార లీలలకు సంబంధించిన నామమును, వర్ణనలను ఆలకించుటయే శ్రవణం అనవడను. అట్టి కథా ప్రసంగములు విన్న తరువాత మనిషి వాటిని గుర్తు చేసుకొనచ్చు, మాటి మాటికి పలుకువలను అనగా కీర్తనము. భగవంతుని గురించి అధికాధికముగా తెలుసుకున్న వాళ్ళని యత్నించుటయే స్మరణము. దేశకాల పరిస్థితులను బట్టి భగవత్ చరణార వింద సేవలు నెలకొంటే పాద సేవనము అను దాని అర్థము. ఆలయమునందు పూజించినట్లుగా విష్ణువును పూజించుటయే అర్చనము అనబడును. ఇక నమస్సును అర్పించుటయే వందనము. మన్మనావ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. వందనము అనగా నమస్కురు అని భావము. అదే నమస్కరించుట లేదా ప్రార్థించుట అనబడును. తనను నిత్య కృష్ణ దాసునిగా తలుచుటయే దాస్యము. శ్రీకృష్ణునికి శ్రేయోభిలాషి అగుటయే సఖ్యము. ఎల్లరూ తన శరణదొత్తువలనని శ్రీకృష్ణుడు కోరియుండెను. ఏలయ్యనగా స్వభావ రీత్యా ప్రతి ఒక్కడు కృష్ణదాసుడే అయి ఉన్నాడు. కనుక శ్రీకృష్ణుని మిత్రునిగా ప్రతి ఒక్కడు ఈ తత్వమును ప్రచారం గావించి కృష్ణ శరణాగతికే ఎల్లరను అభ్యర్థించవలను. దేహము, మనస్సు, బుద్ధితో పాటు ఉన్నదంతయు శ్రీకృష్ణునికి అర్పించుటయే ఆత్మ నివేదనము అని అనబడను. ఒక్కొక్క రకమైనటువంటి భక్తియుత సేవ ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ పారాగ్రాఫ్ లో శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. శ్రవణం మనందరం చేస్తున్నటువంటిది అదే. కీర్తనం మనందరం చేస్తూనే ఉన్నాం. మనం భగవంతుడి యొక్క ప్రభుపాదుల వాళ్ళు రాసినటువంటి బుక్స్ ను చదవడం, లేదంటే భగవంతుడి ముందు కీర్తించడం, పాటలు పాడడం, భగవంతుడి యొక్క గుణగణాలను వర్ణించడం, భాగవతాన్ని చెప్పటం, భాగవతాన్ని చదువుతుంటే
దానికి ఎక్స్ప్లనేషన్ చెప్పడం, ఇవన్నీ కూడా కీర్తనమే. తర్వాత స్మరణం, స్మరణం కూడా మనం చేస్తూ ఉన్నాం. మనం చదివిన తర్వాత ఆ లీలలని అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని భగవచ్చింతనలోనే ఉండడం ఏదైతే ఉందో అది స్మరణం. ఆ తర్వాత పాదసేవనం, పాదసేవనం పాదాలతో మనం చేసే సేవ ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళి రావడం, ఇది పాదసేవనం. ఓకే, ఆ తర్వాత అర్చా విగ్రహాన్ని పూజించడం, ఇది కూడా అర్చనం. ఇక నమస్సులు అర్పించడం, వందనం. సో మనము వందనము అనేటువంటిది చాలా లైట్గా తీసుకుంటాం. ఎలా అంటే దాన్ని ఒక మనస్ఫూర్తిగా చేయాలి వందనం అనేటువంటిది. మనకి 11వ అధ్యాయం భగవద్గీతలో వందనం గురించి పూర్తిగా రెండు శ్లోకాలే వచ్చేసాయి. అర్జునుడు వందనం ఎలా చేస్తారండి, ముందు నుంచి, వెనక నుంచి, పక్క నుంచి, సైడ్ నుంచి, పైనుంచి, కింది నుంచి, అనేక రకాలుగా అన్ని డైరెక్షన్స్లో వందనం చేస్తారు. వందనం అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది మనకి అర్జునుడు కృష్ణుడు కోసం విశ్వరూపాన్ని చూసిన తర్వాత చేసినటువంటి ప్రార్థనలో వందనం గురించి మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక వందనం చాలదు, కోటి కోటి వందనాలని చెప్తాడు. ఆ కోటి కోటి వందనాలు కూడా అన్ని దిక్కుల నుంచి పెట్టాలని చెప్తాడు. అది వందనం అంటే. మనం ఏం చేస్తాం, కృష్ణుడిని చూసినప్పుడు వందనం ఎలా చేస్తాం, మనం భగవంతుడిని చూసినప్పుడు మనం వందనం ఎలా చేస్తాము, ఫార్మాలిటీ కోసం చేస్తాం. రెండు చేతుల్ని జోడించి చేసేటువంటి వందనం కూడా చెయ్యరు కనీసంగా. పోతూ పోతూ దారిలో పోతూ పోతూ ఏదో క్రిస్టియన్స్ చేసినట్టు లేకపోతే వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేసినట్లు చేస్తాం, అది కాదు కరెక్ట్ వందనం. మనం భగవంతుని చూసి ఆగాలి, భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేయాలి, ఇది వందనం అంటే. భగవంతుని చూసిన తర్వాత కూడా మనం సాష్టాంగం చేయలేదు అని అంటే మనం వందనం చేయనట్లే. కాబట్టి సాష్టాంగ నమస్కారం అనేటువంటి, ఒకవేళ ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఒంగోలేరు లేకపోతే కూర్చోలేరు అని అనుకున్న వాళ్ళు మన హృదయంలో అయినా సాష్టాంగ నమస్కారం చేయాలి, ఇది వందనం చేసేటువంటి విధానం. ఆ తర్వాత లేచి భగవంతుడిని దర్శనం చేసుకోవాలి. భగవంతుడి దర్శనం ఎలా చేసుకోవాలి, భగవంతుడిలో ఉన్నటువంటి ప్రతి అంగాన్ని మనం చూడాలి. ఆ విగ్రహంలో ఉన్నటువంటి ప్రతి అంగాన్ని పాదాల నుంచి మొదలుపెట్టి శిరస్సు వరకు అన్ని అంగాలని మనం దర్శనం చేసుకోవాలి. ఎలా దర్శనం చేసుకోవాలి, కళ్ళు తెరిచి దర్శనం చేసుకోవాలి, కళ్ళు మూసుకొని కాదు. కళ్ళు తెరిచి దర్శనం చేసుకుంటే దాని లాభం ఏమిటి అని అంటే మనకి భగవంతుడి యొక్క ఇమేజ్, భగవంతుడి యొక్క రూపం అనేటువంటిది చిత్రీకరింపబడుతుంది మన హృదయంలో. ఆ తరువాత మనం ఏం చేస్తాము, టెంపుల్లోకి వెళ్ళి జనరల్గా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఏం చెప్తారు, మీరు వెళ్ళి ఒక చోట కూర్చోండి కొద్దిసేపు అంటారు. ఎందుకు కూర్చుంటారు, మనం కూర్చొని ఏం చేస్తాం, మనము ముచ్చట్లు చెప్పుకుంటాం లేదంటే ఏదో ఒక ఫార్మాలిటీ కోసం కూర్చుంటాం, కాదు. కూర్చున్నప్పుడు ఏం చేయాలి అని అంటే మనము కళ్ళు తెరిచి చూసినటువంటి రూపాన్ని ధ్యానం చేయాలి. కళ్ళు తెరిచినటువంటి రూపాన్ని ధ్యానం చేసి మనకి కళ్ళు మూసుకున్నప్పుడు మనం ఏదైతే రూపాన్ని అంగం అంగము మనం చూసామో భగవంతుడి యొక్క దర్శనంలో అదంతా మనకి కళ్ళ ముందు కనపడుతుంది. ఒకవేళ మనం కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు మన కళ్ళ ముందు కనపడలేదు అనుకోండి, అరే కాలు ఇలా ఉంది, ఇలానే ఉందా, అరే చెయ్యి ఇలా ఉంది, నాకు ఇలా కనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది, ఇలానే ఉందా, నేను దర్శనం చేసుకున్నప్పుడు అనే డౌట్ వచ్చింది అనుకోండి, అంటే మనం దర్శనం సరిగా చేసుకోలేదు అన్నట్టు. మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకోవాలి, మళ్ళీ దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ ధ్యానం చేయాలి. అంటే దర్శనం కరెక్ట్గా చేసుకున్నామా లేదా అనేటువంటి పరీక్ష మనకి మందిరంలోకి వెళ్ళి ఒక చోట కూర్చొని స్మరణ చేసుకున్నప్పుడు సాధ్యమవుతుంది, దాన్ని ధ్యానం చేసినప్పుడు సాధ్యమవుతుంది. ధ్యానంలో మనం దర్శనం గనక కరెక్ట్ గా కనిపించకపోతే మన దర్శనం కరెక్ట్ అవ్వనట్టు మళ్ళీ మనం తిరిగి వెళ్ళి దర్శనం క్యూలో నిలబడి దర్శనం చేసుకోవాలి. అందుకు మనల్ని పెద్దవాళ్ళందరూ కూడా మందిరానికి వెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు మందిరంలో కూర్చోండి అని చెప్పేది. అంతేకాని అక్కడ కూర్చొని కొబ్బరి చెప్పులు బాగులు కొట్టుకొని తినటం కోసం కాదు. ఓకే, యాక్చువల్గా ధ్యానం చేయాలి అక్కడ. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇలా అనేక రకాలైనటువంటి భక్తి అనేటువంటి వందనం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మన యొక్క భావం ఎలా ఉండాలి అంటే దాస్య భావంలో ఉండాలి. దాస్య భావంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే నేను భగవంతుడి సేవకుణ్ణి అని అనుకున్నప్పుడు మనము విద్యాహంకారాన్ని ప్రదర్శించాం. ఎప్పుడైతే నేను మాస్టర్, నాకు సేవకులు ఉన్నారు అని అనుకుంటామో అప్పుడు మనం భౌతిక భావంలో ఉన్నట్టు. ఎప్పుడైతే నేను మాస్టర్ని కాదు, నేనే ఒక సేవకుణ్ణి అని అనుకున్నామో అప్పుడు మనం నిజమైనటువంటి స్థితిలో ఉన్నట్టు భగవంతుడికి సేవకులం మనం. భౌతిక కోణంలో మనకి సేవకులు ఎంతో మంది ఉండొచ్చు, అది మన శరీరానికి సంబంధించినంతవరకు. మన ఆత్మ ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క అంశ. సో భగవంతుడికి సేవకుడుగానే మనల్ని గుర్తించుకోవడము, గుర్తుపెట్టుకోవడం, మనల్ని ఐడెంటిఫై చేసుకోవడము అనేటువంటిది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి
భావం. సో మనల్ని దాస్య భావంలోనే భగవంతుణ్ణి మనము ఎప్పుడు కూడా ఉండాలి. కానీ కొన్ని కొన్ని సమయంలో స్నేహభావాన్ని కూడా ప్రదర్శించవచ్చు. ఎందుకు? భగవంతుడికి సేవ చేయటం కోసం నేను భగవంతుడికి స్నేహాన్ని ప్రదర్శిస్తాను అని అంటే తప్పు లేదు. ఎలా అంటే, భగవంతుడికి స్నేహితుడు అవడము అని అంటే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను ప్రచారం చేయటం. ఎప్పుడైతే మనం భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను ప్రచారం చేస్తామో అప్పుడు మనం భగవంతుడికి స్నేహితులం అవుతాం. భగవంతుడు మనల్ని నచ్చుతాడు, భగవంతుడికి సేవ చేసినట్లే అవుతుంది అది కూడా. సో ఆ విధంగా భగవంతుడికి స్నేహితుడుగా ఉండాలి, శ్రేయోభిలాషిగా ఉండాలి. ఆ తర్వాత భగవంతుడి పాదాలకి శరణు పొందాలి. అది కూడా ఒక రకమైనటువంటి భక్తి. అది ఎలా అంటే, మనకున్నటువంటి సర్వస్వాన్ని భగవంతుడికి అర్పించి అలాంటి ఒక భావంలో ఉండాలి. అంటే మన ఏది మనది కాదు, అంతా కృష్ణుడు ఇచ్చాడు మనకి. మనకు పొందినటువంటి ప్రతిదీ కూడా కృష్ణుడి వల్ల పొందాము, ఇదంతా కూడా కృష్ణుడికే చెందుతుంది అనేటువంటి భావనలో ఎప్పుడు ఉంటామో అప్పుడు సర్వస్వ శరణాగతి అయినట్లు. ఏ విధంగా బలి మహారాజు ఆత్మనివేదనం చేసుకున్నాడో ఆ విధంగా ఆయన సర్వస్వాన్ని భగవంతుడికి ఇచ్చేశారు, వామన దేవుడికి. నెక్స్ట్ వీక్ మంగళవారం మనకి వామన దేవుడి అపీరెన్స్ డే వస్తుంది. సో అది ఆ వామన దేవుడి అపీరెన్స్ అంటే ఆయన ఆవిర్భావ దినోత్సవం రోజే ఆయన బలి మహారాజు దగ్గరికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. మొదటి రోజే, పుట్టినరోజే. సో బలి మహారాజుని ఆయన మన బలి మహారాజు లీల మొత్తం కూడా మనకి వస్తుంది నెక్స్ట్ స్కందాల్లో. సో ఆ విధంగా మనకి బలి మహారాజు గురించి, వామన దేవుడి గురించి తర్వాత స్కందంలో మనము చదువుకోవచ్చు. సో ఇది ఆత్మ నివేదనానికి బలి మహారాజు ఒక ఉదాహరణ. సో సాఖ్యానికి ఉదాహరణ అర్జునుడు, తర్వాత దాస్యానికి ఉదాహరణ హనుమంతుడు, వందనానికి ఉదాహరణ అక్రూరుడు, పాదసేవనానికి ఉదాహరణ లక్ష్మీదేవి. సో ఈ విధంగా అంతమందిని కూడా మనము ఉదాహరణలుగా తీసుకొని వాళ్ళ వాళ్ళ అడుగుజాడల్లో మనం కూడా మన యొక్క భక్తియుత సేవను మనం ఎంతవరకు చేయడానికి పాసిబుల్ అవుతుందో అదంతా కూడా మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ గౌరీ మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ. ఈ నవవిధ భక్తి విధానములను నిర్వహించుటకు శ్రద్ధగా యత్నించుటయే భక్తి అనబడును. ఇక అద్ద అను పదమునకు ప్రత్యక్షముగా అనుభావము తొలుత పుణ్యకార్యములను కావించి పిదప మర్యాద కొరకు వాటి ఫలములను శ్రీకృష్ణునకు అర్పించడి కర్మిష్ఠుల వలె ఎన్నడను కారాదు. అది కర్మకాండ అనబడును. మనిషి పుణ్య ఫలమునకై ప్రాకులాడుట తన జీవితమును పూర్తిగా అంకితము కావించి పుణ్యవర్తనమును కలిగి ఉండవలెను. అనగా అతడు విష్ణు ప్రీత్యర్థమే పనిచేయవలెను, కానీ తన ఇంద్రియ ప్రీత్యర్థము కాదు. అద్ద అనగా ప్రత్యక్షముగా అను పదము యొక్క అర్థమిదియే. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం అనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తి రుత్తమా. మనిషి భౌతిక లాభాపేక్ష కానీ సకర్మ సకామ కర్మ గాని తాత్విక తర్పణము గాని లేకుండా దేవదేవుడు శ్రీకృష్ణుగా దివ్యముగు ప్రేమయుత సేవను వనరింపవలెను. అదియే విశుద్ధ భక్తి అనబడును. అనగా జ్ఞాన కర్మలచే ప్రభావితుడు కాకుండా మనిషి కేవలం శ్రీకృష్ణుని సంతృప్తిపరవలెను. భక్తి అనగా దేవదేవుని భక్తియుక్త సేవలో నెలకొనుటయేనని గోపాలత ఉపనిషత్తు పలికినది. అట్టి భక్తియుత సేవ కేవలము భగవంతునికే గాని అన్యులెవ్వరకు కాదు. భగవంతునకు భక్తియుత సేవను చేయుటే భక్తి అనుచు ఈ ఉపనిషత్తు వర్ణించినది. అటువంటి భక్తియుత సేవ చేయవలనని నన్నచో మనిషి దేహాత్మ బుద్ధి నుండి ఉన్నత లోక ప్రాప్తి ద్వారా సుఖమును పడియవలనని కోరికల నుండి బయటపడవలెను. అనగా ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా కేవలము భగవంతుని ప్రీత్యర్థము చేయబడి పనియే భక్తి అనబడును. భక్తి నైష్కర్మమనియు అనగా సకామ కర్మ ఫలము లేనట్టిది పిలవబడును. అనగా భక్తి సకామ కర్మ దాదాపు ఒక్కటిగానే గోచరింపినప్పటికీ భక్తి మరియు నైష్కర్మము ఒకే పదమునందు ఉన్నట్టివి. భక్త ప్రహ్లాదుడు వివరించినట్టి నవవిధ పద్ధతులు వాణినతుడు అనగా వాణినతుడు నారదముని వలన నేర్పియుండెను. అన్నియును భక్తి సేవా నిర్వహణకు అవసరము కాకపోవచ్చును. భక్తుడు ఈ తొమ్మిదింటిలో ఏ ఒక్క దానిని అన్యముగా నిర్వహించినను భగవత్ కరుణను బడయగలడు. మనిషి ఈ పద్ధతులలో ఒక దానిని నిర్వహించినప్పుడు మిగిలిన పద్ధతులు వాణిలో మిళితమగుట కొన్ని మార్లు గోచరించుచుండును.
భక్తుని విషయమునది అనుచితమేమియో కాను మేమియును కాదు. అనగా భక్తుడు ఈ 9 పద్ధతులలో అనగా నవలక్షణములు ఏ ఒక్క దానిని పాటించినను మిగిలిన 8 పద్ధతులు దాని ఎందు చేరి ఉండగలవు. ఇక ఈ 9 విధానం భక్తి విధానములను ఒక్కొక్కటిగా చర్చించదము. శ్రవణము భగవంతుని పవిత్ర హరి కృష్ణుడు. ఓకే, సో మనకి నవవిధ భక్తుల గురించి ప్రహ్లాదుడు తెలియజేశారు. సో ఇక్కడ మనకి నవవిధ భక్తుల్లో ఒక్కొక్కటి తెలుసుకోవడానికంటే ముందు భక్తి అంటే ఏంటి అనేటువంటి విషయం ప్రహ్లాద గారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ నుంచి ఒక్కొక్క నవవిధ భక్తుల్లో ఒక్కొక్క దాని గురించి పూర్తిగా వివరణతోటి ఎగ్జాంపుల్స్ తోటి ఇవ్వబోతున్నారు. అందుకని మనకి ఈ భాష్యం కూడా చాలా పెద్దగా ఉంది, దాన్ని మనం రేపటి నుంచి చదువుదాము. అయితే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది సాధువులు ఉన్నారు, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనతోటి భక్తిని చేపిస్తూ ఉన్నారు. నేను లాస్ట్ టైం మా ఊరు వెళ్ళినప్పుడు నేను ఒక రకమైనటువంటి యజ్ఞాన్ని చూశాను నేను. సో అది ఏమిటి అంటే దోసిత్తుల యజ్ఞం అంట. సో దోసిత్తుల యజ్ఞం అంటే ఎలా చేస్తారు అని అంటే, యజ్ఞం చేస్తూ ఉంటారు. ఎప్పుడు మొదలు పెడతారు యజ్ఞము, ఎప్పుడు ఎండ్ చేస్తారు యజ్ఞము అనే దానికి ఏంటంటే, వాళ్ళు ఒక దోస గింజలని భూమిలో నాటుతారు. ఆ దోస గింజలు భూమిలో నాటినప్పుడు అవి మొక్కలుగా మొలకెత్తి అవి తీగలాగా మారి ఆ తర్వాత ఆ దోస తీగకి దోసకాయలు వచ్చేంత వరకు యజ్ఞం చేయాలి. అంటే దోస గింజలు భూమిలో నాటినప్పటి నుంచి దోసకాయ మళ్ళీ పుట్టేంత వరకు యజ్ఞం చేయాలి. ఇది ఒక యజ్ఞం. ఇలాంటి ఒక యజ్ఞం ఏమొస్తుంది ఇది చేస్తే అంటే పుణ్యం వస్తుంది. ఇలాంటి పుణ్యం కోసం చేసేటువంటిది భక్తి కాదు. భక్తి అనేటువంటి ఒక లక్ష్యం పుణ్యం కాదు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తాం. మనకి తెలియకుండానే మనం ఎన్నో రకాలైనటువంటి ఇలాంటి పుణ్యాలు చేస్తున్నాం. వీటన్నిటిని కూడా సకామ కర్మలు అంటారు. ఇలాంటి సకామ కర్మ స్థాయిలోనే మనం ఉండిపోతే మనము భక్తులుగా మారలేము ఎప్పటికీ. ఇలాంటి యజ్ఞాలకి మనం చెక్కు పెట్టాలి, ఇలాంటి యజ్ఞాలను ఆపేయాలి, ఇలాంటి సకామ కర్మలను ఆపేయాలి, నిష్కామ కర్మ యోగానికి రావాలి. అన్యాభిలాషిత శూన్యం, జీరో ఫలం ఉండాలి. మనం చేసినటువంటి భక్తి వలన మనం పొందబోయేటువంటి లాభం ఇంత అంత ఇంత అని గణించేటువంటిది కాదు భక్తి. ఇది చేస్తే మనకి ఎంతో పుణ్యం వస్తుంది, మనకు బలం వస్తుంది, మన కుటుంబం మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాము, ఆస్తి ఐశ్వర్యాలు పెరుగుతాయి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అని చేసేటువంటిది సకామ కర్మ. సకామ కర్మ యోగము కూడా చెప్పారు కృష్ణుడు. తర్వాత నిష్కామ కర్మ యోగాన్ని కూడా తెలియజేశారు శ్రీకృష్ణ భగవాన్. పుణ్యం కోసం చేసేటువంటి సకామ కర్మ. పుణ్యం వలన మనకేమొస్తుంది అని అంటే ఇంకొక జన్మ వస్తుంది, అది కూడా ఇంద్రియ భోగం చేయగలిగేటువంటి జన్మ. దేవతలలో పుడతామేమో మహాపుడితే, అది కూడా మన పుణ్యం కూడా గొప్పగా ఉంటే. కాబట్టి ఇలాంటి లాభదాయకమైనటువంటి ధార్మిక కర్మలు చేయడం, అంటే భౌతికంగా లాభదాయకమైనటువంటి ధార్మిక కర్మలు చేయడం వల్ల సరైనటువంటి భక్తి అని అనిపించుకోదు. ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఈ నవవిధ భక్తుల్లో ఏ ఒక్క విధానాన్ని అవలంబించినా కానీ అది నిజమైనటువంటి భక్తిగా ఉంటుంది. అది కూడా అన్యాభిలాషిత శూన్యం, ఎలాంటి భౌతికమైనటువంటి లాభాన్ని ఆశించకుండా చేసేటువంటి భక్తి. అలాంటి భక్తి గురించి మనము ఈ శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణుస్మరణం, హాస్యం, పాదసేవనం, అర్చనం, ఆత్మ నివేదనం, ఇలాంటి ఈ యొక్క 9 నవవిధ భక్తుల్లో ఏ విధంగా మనం చెయ్యాలి అనేటువంటిది వివరణగా మనం రేపటి నుంచి చూద్దాము. ఇది మనకి ఇంకొక రోజు పడుతుందేమో తెలీదు. సో వీటన్నిటిని కూడా డీటెయిల్డ్గా చర్చిద్దాము రేపు. ఓకే, రేపు కుదిరితే రేపు చేద్దాము, లేదంటే కనుక ఎల్లుండి. నేను మెసేజ్ పెడతాను మాతాజీ రేపు కుదురుతుందా లేదా అనేటువంటి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ వంశాకల్పత రూపేశ్వ కృపా సింధు భేయవచ్చ పిత్త పావనేభ్యో. రేపు ఎందుకు ఉండదు?